హలో హలో యా తులసిరెడ్డి గారు మాట్లాడండి. రఫీ గారు మీరు కొంచెం ఆగండి, మళ్ళీ మాట్లాడతాం. యా తులసిరెడ్డి గారు మాట్లాడండి. ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మనకు సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని చెప్పేసి మొత్తము అన్ని వివరాలు కూడా అందరి వాంగ్మూలాలు కూడా ఫైనల్ గా వచ్చేసి జగన్ దంపతుల వైపే చూపిస్తున్నాయి. ఇది అన్నీ దీంట్లో వచ్చేసి మనము క్రోనలాజికల్ గా తీసుకుంటే అనేక సంఘటనలు, ఫస్ట్ వచ్చేసి ఇది ఎక్కడో జరిగింది కాదు, పులివెందుల పట్టణంలో ఆయన ఇంట్లో. ఇది వేరే వాళ్ళు వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా వేరే వాళ్ళు చేస్తానికి ఎట్టి పరిస్థితుల్లో అది ఊహించేదాన్ని కూడా సాధ్యం కాదు. రెండవది వచ్చేసి దీన్ని ఫస్ట్ సిబిఐ కావాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎందుకు వద్దన్నారు, అది అగైన్ వచ్చేసి జగన్ వైపే వేలు చూపిస్తుంది. తర్వాత వచ్చేసి రీసెంట్ గా వచ్చేసి అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ వచ్చేసి నవీన్ కు కృష్ణమోహన్ రెడ్డికి వాళ్ళ ఫోన్లు వాళ్ళ దగ్గర ఉంటాయనేది కాబట్టి ఇది ఒకటి. రెండోది వచ్చేసి ఈ యొక్క సిఐ శంకరయ్య ముందు వాంగ్మూలం ఇస్తానని చెప్పేసి మళ్ళా వెనక్కి పోయిన తర్వాత అతనికి ఇమీడియట్ గా సస్పెన్షన్ రద్దు చేయడము, అతనికి ప్రమోషన్ ఇవ్వడము. తర్వాత అడ్వకేట్స్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఆర్గ్యూ చేసే అడ్వకేటు, జగన్ కేసుల్లో ఆర్గ్యూ చేసే అడ్వకేటు, ప్రభుత్వ కేసుల్లో చేసేది అంతా ఒక నిరంజన్ రెడ్డి కాబట్టి అది ఒకటి. తర్వాత శివశంకర్ రెడ్డి మీద ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్, అతను ఎందుకు పార్టీ నుండి బహిష్కరించలేదు? ఎర్రగంగిరెడ్డి మొదటి ముద్దాయి, అతని మీద రాష్ట్ర పోలీసులు సకాలంలో ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు, తద్వారా బెయిల్ ఉచితానికి ఎందుకు సహకరించారు? తర్వాత వచ్చేసి సిబిఐ పే మీదనే కేసులు పెట్టడం అనేది ఇది వేరే వాళ్ళకు సాధ్యమా? కాబట్టి ముఖ్యమంత్రి అండ లేకుండా రాష్ట్ర పోలీసులు సిబిఐ మీద కేసు పెట్టడం, తర్వాత ఇంకా సునీత వాంగ్మూలము, దస్తగిరి వాంగ్మూలము, ఇంకా తర్వాత ఫైనల్ గా సుప్రీంకోర్టే వచ్చేసి ఇది ఆ రాష్ట్రంలో కన్నా విచారణ జరిగితే సక్రమంగా జరగదు అని చెప్పేసి వేరే రాష్ట్రానికి దాన్ని పంపించిందంటే ఇది అన్నీ వచ్చేసి ఫైనల్ గా ఇది జగన్మోహన్ రెడ్డి దంపతుల వైపు అన్ని వేలు చూపిస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ యొక్క జగన్నాథ్ రక్త చరిత్ర దాంట్లో అన్ని వాస్తవాలే, అంటే అన్ని వాళ్ళేం కనిపెట్టింది కాదు, అన్ని వచ్చేసి అంటే తులసిరెడ్డి గారు హత్య జరగానే నారాసుర రక్త చరిత్ర అంటూ ఇట్లానే పుస్తకాలు అవి వేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేయించారు, లోకేష్ చేయించారు. అవును, కాబట్టి ఇవన్నీ ఫైనల్ గా ఇప్పుడు కానీ జగన్ దంపతులను విచారించాల, అది విచారించకుండా పోతే ఇది విచారణ అది వచ్చేసి నమ్మశక్యం కాదని భావించాల్సి వస్తుంది. విచారణ సక్రమంగా జరగలేదు అనుకోవాల్సి వస్తుంది. జగన్ భారతిని విచారిస్తేనే సిబిఐ దీంట్లో వచ్చేసి కరెక్ట్ గా పోతుంది అని అనుకున్నానికి ఆస్కారం ఉంటుంది. ఓకే తులసిరెడ్డి గారు, వాళ్ళిద్దరు విచారణ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయంటున్నారు. రఫీ గారు సార్ నమస్కారం సార్.